రే, నీకేమన్నా మైండ్ తప్పిందా? వచ్చిన రోజు ఏంట్రా ఈ పని? ఏం చేయాలో ఏమి అర్థం కావట్లేదు దేవుడా, నీ వల్ల నాకు మూడి. సరే ఇప్పుడు ఫీల్ అయ్యేం లాభం వదిలే. రే అది కాదురా, ఇంటర్వ్యూ మిస్ అయిందంటే మా నాన్న తిడతారు. తిడతారు తొక్కేం కాదు. ఎరా ఎరా, ఇప్పుడు ఇంటర్వ్యూ ముఖ్యమా? ఇక్కడ శాలరీలో లేచిపోతాయంటే బోర్డు ఇంటర్వ్యూ అంట. రే బాబు, ఇంకా జీవితంలో బాంబేకి రాకు, వచ్చిన నన్ను మాత్రం కలవకు. నీ వల్ల నేను అయిపోయావంట్రా, నీ ఫ్రెండ్షిప్ నాకొద్దు. ఇంత పెద్ద ప్రాబ్లం అయ్యాక నాతో పాటు ఇంత దూరం ఎందుకు వచ్చా? ఏంటండి మీరు మర్చిపోయారా? అంత టెన్షన్ పడితే అడిగారు బాంబే దాకా డ్రాప్ చేస్తావా అని. ఆ టైంలో ఇంకేం ఆలోచిస్తామండి? అప్పుడు నా ప్రాబ్లం గుర్తురాలేదు. నా మాట విని ఇటు నుంచి ఇటే వెళ్ళిపో శివా. వాళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే వదిలిపెట్టరు. ప్లీజ్ వెళ్ళు. నాకేం పర్లేదు, నేను వేరేదైనా బండ్లో వెళ్ళిపోతాను. అలా మధ్యలో వదిలేసి వెళ్ళనండి. అలా అని కాదు శివా. నమ్మకం లేదా? నమ్మకం. భయంగా ఉందా? భయమే లేదు. అయితే రండి, కార్ ఎక్కండి. అటు చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం శివ? మీ హ్యాండ్బ్యాగ్ ఇవ్వండి. ఇవ్వండి చెప్తాను. ఎందుకు? వాళ్ళకి నేనే తెలుసు, మీరు తెలియదుగా. నేను ముందెళ్తాను, రండి. आदमी तो सेम टू सेम है, लेकिन फोन बोलेगा तो जोर की पड़ेगी. नहीं ఏమైంది? అటువైపు చూడు.
చూసేశారు, తొందరగా పోని. శివ వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ లేరురా, బండి తీసుకురా. రేయ్ బండి తీసుకురారా.